కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన ఓ ప్రముఖ ఛానల్లో రిపోర్టర్‌గా పనిచేస్తున్న నందియాల శ్రీనివాస్ కరోనాతో మృతి చెందారు। ఆసుపత్రి సిబ్బంది మరియు అధికారుల నిర్లక్ష్యం వల్లే సరైన వైద్యం అందక తమ తోటి పాత్రికేయ మిత్రుడు మృతి చెందాడని నిర్లక్ష్యం వహించిన ప్రతి ఒక్కరూ శ్రీనివాస్ మృతికి కారణమని ఇది ముమ్మాటికి హత్యగా భావిస్తున్నామని అవనిగడ్డ నియోజకవర్గ జర్నలిస్టులు మండిపడ్డారు। నందియాల శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఈ నెల 21వ తేదీన కరోనా లక్షణాలు కనిపించడంతో కోడూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా 4 రోజులైనా సరే రిపోర్టులు రాకపోవడంతో శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో సాటి పాత్రికేయ మిత్రులు అధికారుల సహకారంతో రిపోర్టులు తెలుసుకునే ప్రయత్నం చేయగా అతనికి వారి కుటుంబ సభ్యులకు సైతం నెగటివ్ అని వైద్యాధికారులు రిపోర్టును తెలియజేశారు। రోజురోజుకు శ్రీనివాస్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో మాచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆక్సిజన్ లెవెల్స్ 65% పడిపోయినట్లు నిర్ధారించిన వైద్యులు టెస్ట్ రిపోర్టు ఉంటేనే అడ్మిట్ చేసుకోవడం జరుగుతుందని, రిపోర్టు ఉన్న వారికి సైతం బెడ్లు ఖాళీగా లేవని రాత్రి 1 గంట నుండి మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు వీల్ చైర్లో కూర్చోబెట్టి ఆక్సిజన్ అందించారు। సాటి జర్నలిస్టును కాపాడే ప్రయత్నంలో నియోజకవర్గంలోని మీడియా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, మంత్రులు ఎంతో మందిని సహాయం కోరడంతో బెడ్ కేటాయించినప్పటికీ ఎటువంటి వైద్య సహాయం అందించకపోవడంతో బుధవారం రాత్రి శ్రీనివాస్ మరణించారు। దీంతో తోటి పాత్రికేయుల వేదనకు హద్దులే లేకుండా పోయాయి। ఇది మోమాటికి వైద్యుల నిర్లక్ష్యమేనని వారు అన్నారు। ప్రదర్శకరం ఆయన కాపాడుకునేందుకు మన శతవిధాల ప్రయత్నం చేసినప్పుడు కూడా కాపాడలేకపోయాం। ఉన్నతాధికారులతో పాటు అందరూ కూడా ఫోన్లు చేసి ఫాలోఅప్ చేసినా కానీ ఫలితం లేకపోయింది। ఇంత చిన్న వయసులోనే అకాల మరణం చెందిన శ్రీనివాసు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అవనిగడ్డ ప్రెస్ క్లబ్ ద్వారా ఆయన చిత్రపటానికి నివాళులర్పించే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది। పూలమాల వేసిన తర్వాత ఆయనకి మన దగ్గరికి వచ్చేటటువంటి జర్నలిజం వరకు ఎవరికి ఇబ్బంది కలగలేదు। ఈ ఇబ్బంది కలగటం శ్రీనివాస్ కూడా చాలా దురదృష్టకరం। అందరూ ప్రయత్నం చేశారు। సీఏ గారి దగ్గర నుంచి మీరందరూ ప్రతి వాళ్ళు ఫోన్ చేయడం, అరగంటకి ఫోన్ చేయడం, ఇంకా జాగ్రత్తగా చూడడం ప్రయత్నం చేయడం, చివరికి బెడ్ డిఫరెన్స్ కలిగాం కానీ కాపాడలేకపోయాం। అది చాలా ఇబ్బందికరమైన విషయం, దురదృష్టకరం। ఇక అటువంటి పరిస్థితులు రాపోకుండా ఖచ్చితంగా తీసుకోవాలి। నేను 4-5 రోజుల నుంచి మీరు అడిగిన వ్యాక్సిన్ ఇచ్చడానికి ప్రయత్నం చేశాను। నిన్న మొన్ననేమో వ్యాక్సిన్ రాలేదు, రేపు వస్తుంది ఖచ్చితంగా। మీ అందరికీ ఫస్ట్ డోస్ అవ్వచ్చు, సెకండ్ డోస్ అవ్వచ్చు। మోర్దేవిలో ఒక పిఎస్సికి 1000 కాడ తీసుకుని మీ అందరికీ ఎంతమంది అంటే 60 మంది అంటే 60 మంది, 70 మంది అంటే 70 మంది మీ అందరూ వ్యాక్సిన్ ఇచ్చుకోండి, జాగ్రత్తలు పాటించండి। ఈ శ్రీనివాస్ ఇంతకు ముందు ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా రాత్రిపూట 1 గంట ఉన్న ప్రాంతంలో ఆయుష్ ఎండిగం తగ్గొట్టి ఆయన భోజనం చేసుకుని కూడా తగ్గింది। ఖచ్చితంగా మీరందరూ జాగ్రత్తలు పాటించండి। ముందు అన్నిటికంటే అధైర్యంతో ఎక్కువ మంది చనిపోతారు। ఆక్సిజన్ అందట్లేదు, ఆక్సిజన్ కొరత అనే మాట బయటికి రావడం, ఎవరికల్లా ఆక్సిజన్ కొంచెం 92 ఉండా 93 ఉండా కంగారు పడిపోవడం జరుగుతుంది। కాస్త దీన్ని జనానికి అర్థమయ్యేటట్టుగా మీరు చెప్పండి। ఇవాళ నుంచి ఇక్కడ అవనిగడ్డలో టెస్టులు బిగిన్ చేశారు। గంటకు 2 టెస్టులు కాడికి వెంటనే గంటకు 2 టెస్టులు రిపోర్ట్ వస్తుంది, సాయంత్రానికి ప్రారంభిస్తారు। టెస్టులు మాత్రం శాంపిల్స్ తీసుకుంటున్నారు। అట్లాగే రేపు నుంచి కానీ సాయంత్రం 3 గంటల నుంచి కానీ హాస్పిటల్ కూడా 50 బెడెడ్ హాస్పిటల్ కూడా ప్రయత్నం చేస్తున్నారు। సిలిండర్లు ఇంకా కొనడానికి దొరకలేదు, సిలిండర్ కరెక్ట్గా మాట్లాడలేదు, కరెక్ట్గా ఇక్కడ ఇప్పిస్తున్నారు। సిలిండర్ అనేది బాగా కొరత ఉంది, సిలిండర్ కొరతుంది, ఆక్సిజన్ కొరత, సిలిండర్ కొరతుంది। ఆ సిలిండర్ కూడా తెప్పించి ఖచ్చితంగా ఇటువంటి మరణాలు లేకుండా చేయడం కోసం మనం అందరం కలిసి ప్రయత్నించాలి। మరొకసారి ఆయన కుటుంబానికి వాటికి నా ప్రధాన సమర్పణ చేస్తున్నాను। ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర నుంచి సహాయం అందేటట్టుగా నా వంతు ప్రయత్నం చేస్తాను।